అందరినీ పిలిపించాడు కానీ ఇద్దరిని మాత్రం పిలవల. ఒకటి జనక మహారాజు, రెండు కేకయ్య మహారాజు. జనక మహారాజుని పిలవలేదు, కేకయ్య మహారాజుని పిలవలేదు. శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటూ ఏమిటి దీనికి కారణం? ఇద్దరిని పిలవపోవటానికి రెండు కారణాలు ఉన్నాయి. కేకయ్య రాజుని పిలవపోవటానికి కారణం ఏమిటంటే, కేకయ్య రాజు కుమార్తె అయినటువంటి కైకేయిని తాను వివాహం చేసుకునేటువంటి సమయంలో అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ బిడ్డలు లేరు కనుక బిడ్డలు కలగటం కోసం అని చెప్పి ఇంకో భార్యను చేసుకుంటే బాగుంటుందని కేకయ్య రాజు కుమార్తెని వివాహం చేసుకునేటువంటి సమయంలో ఆమె తండ్రికి ఒక మాట ఇచ్చాడు కేకయ్య రాజు. ఆమె పుట్టినటువంటి బిడ్డకే నేను రాజ్యం ఇస్తాను అని. ఆ పుట్టాడా పెట్టాడా మాటే కదా అని ఇచ్చాడు పాప. సరే ఆ మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనసు భయపడతా ఉంది. ఎందుకంటే రాముడి యొక్క పట్టాభిషేకాన్ని కేకయ్య రాజుని కనుక పిలిస్తే ఏమయ్యా పెద్ద మనిషి, నా కుమార్తెకి పుట్టినటువంటి కొడుక్కి పట్టాభిషేకం చేస్తానని నాకు మాట ఇచ్చి ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నావా అని అంటాడేమో అనేటువంటి భయం పట్టుకుంది దశరథ మహారాజు. అందుకనే ఆయన్ని ఆహ్వానించడానికి భయపడ్డాడు. అందుకని ఆయన్ని పిలవకుండా ఉన్నాడు. ఆయన్ని పిలవలేదు కాబట్టి భరత శత్రుఘ్నుల్ని కూడా పిలవాల. ఎందుకంటే భరత శత్రుఘ్నులు ఇద్దరు అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళని పిలవాలి కదా, మరి వాళ్ళని కూడా పిలవాల. ఎందుకనంటే వాళ్ళని పిలిస్తే వ్యవహారం తెలిసిపోద్ది ఆయన్ని, అప్పుడు ఆయన్ని పిలవాలి. అందుకని చెప్పి ఎవరిని కూడా పిలవకుండా ఉన్నాడు. ఇది ఒక కారణం.